గ్రామ వాలంటీర్ వస్తు పెట్టారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అది కూడా పేదలకు చాలా మందికి న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాము ఏదైనా కానీ ఈ ఉగాది నాటికి విషయం తెలిసిపోద్ది అసలు టోటల్గా ఉగాది నాటికి ఇస్తాం అంటున్నారు అన్ని ఈ చాలా వరకు పేదలకి న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం ఈ విధంగా అంటే ఇప్పుడు హైదరాబాద్ పెట్టారు ఆ హైదరాబాద్ మాకు తెలంగాణ కావాలన్నారు తెలంగాణ ఇచ్చాము ఇప్పుడు మనకేముంది అదే ఇప్పుడు మూడు పెడితే కనుక ఇప్పుడు ఎవరు డిసైడ్ చేసుకుంటే ఉండదు కదా నాకు కావాలి నాకు కావాలని ఇప్పుడు ఒక ప్లేస్లో డెవలప్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదా యూజ్ లేదుగా హైదరాబాద్ చేసాము అప్పుడు ఆ రోజులు చేశారు ఉపయోగం ఏముంది మా తెలంగాణ మాకు కావాలన్నారు చంద్రబాబు చేశాడన్నారు అన్న కరెక్ట్ డెవలప్ అవ్వలేదు కదన్నా చంద్రబాబు చేశాడు అదేం చేశాడు పిల్లర్లు లేపాడు అయిందా శంకుస్థాపన చేశాడు అంతే అది ఏం లేదుగా తీసుకొచ్చి డబ్బాని తనే పెట్టా అన్నాడు ఏం చేశాడు ఎక్కడ పెట్టినా సరే మూడు ప్లేస్లు అంటున్నారు కాబట్టి మూడు ప్లేస్లు డెవలప్ అవుతాయి ఏ విధంగా అయినా సరే మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం మేము ట్రాఫిక్ ప్రాబ్లం అంటే ఎప్పుడు ఉన్నదన్న మనకి ఏదేం కొత్త ఏం కాదు ట్రాఫిక్ ప్రాబ్లం మన విజయవాడ ఉంది విజయవాడ మార్నింగ్ 7:30 8 అవుతాయి చాలు ఫుల్ ట్రాఫిక్ ఈవినింగ్ 8-9 వరకు ట్రాఫిక్గానే ఉంటుంది అది కొత్తదేం కాదు ట్రాఫిక్ అనేది మనకి ట్రాఫిక్ ఎప్పుడైతేనే ఉంటుంది అన్న ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం వంశీ గారు ఉన్నారు ఆయన పక్కా టీడీపీ మనిషి ఆయన ఆ రోజుల్లో ఏసీపీలకు వస్తాను నేను రాను నేను టీడీపీని నేను టీడీపీని వదలను నా ప్రాణం అన్నారు టీడీపీ అది ఎవరు ఏమైంది అలా ఉంటాయి అన్న పార్టీదే ఉందన్న వాళ్ళు రాజకీయాల్లో ఇటన్ మారుతారు పార్టీ అనేది ఇటు అనుకోకుండా మారుతారు హత్యారాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారన్న హత్యారాజకీయాలు చెప్తా చాలా ఉంటాయన్న హత్యారాజకీయాలు చేస్తున్నారంటారు దోపిడీలు అంటారు కుట్రలు అంటారు చంద్రబాబు ఏం చేశాడు 5 ఇయర్స్ చేశాడు 5 ఇయర్స్లో ఏం చేశాడు చంద్రబాబు ఆ రోజులో జరగలేదంటారు హత్యారాజకీయాలు కాదు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఇది ఖచ్చితంగా వాస్తవం ఇది కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళు వారి స్వార్థం కోసం చేసే పని అనమాట ఇది ఇది అందరికీ కూడా న్యాయం జరగాల అందరూ అన్ని వర్గాలు కూడా సమన్యాయంతో ఉండాలా అప్పుడే న్యాయంగా ఉంటుంది యాక్చువల్గా పొలాలు ఇచ్చిన వాళ్ళంతా చాలా వరకు అమ్మేసుకున్నారు 80% పీపుల్ అమ్మేసుకున్నారు ఓన్లీ 20% పీపులే మిగిలారు 80% పీపులు కూడా వేరే వాళ్ళు అంటే చేతులు కూడా మారిపోయినాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కొరికేసుకున్నారు నిన్న జరిగిన ఈ రాస్తాలో ఒకరు ఈ గందరగోళాలు అంతా కూడా కేవలం సృష్టించినవి ఖచ్చితంగా మూడు ప్లేసులని కాకుండా నా అభిప్రాయం ఏంటంటే నిన్న ఏ ప్రాంతంలో ఇప్పుడు గిరిజన ఉన్నారు గిరిజనులు అన్నారు శ్రీకాకుళం విజయనగరం అటువైపు ఎక్కువగా ఉంటారు ఆ ఏరియాలో గిరిజన సంక్షేమం అట్లా ఇప్పుడు పోర్ట్ అంటే మన సి ఏరియాస్లో దానికి సంబంధించిన బ్రాంచ్లు అట్లా ఉదాహరణకి అలా చేస్తే బాగుంటుంది అట్లా చేయాలి అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే అభివృద్ధి జరుగుతుంది జగన్ పరిపాలన బాగానే ఉంది మంచిగానే ఉంది ఇది కేవలం ఒక యెల్లో మీడియా కథనాలు అంతే మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్